మనందరికీ తెలుసు మన కంప్యూటర్స్లో కొన్ని వందల ఫైల్స్ని మన దాంట్లోపల పెట్టి దాన్ని ఓపెన్ చేయగానే అన్నిటిని అట్లాగా కొన్ని వందల స్క్రీన్స్ మీద కూడా మనం తీసుకుని రావచ్చు ఆ కంటెంట్ని అందులో ఉండేటటువంటి దాన్ని. మళ్ళీ అన్ని వందల స్క్రీన్స్లోంచి వెనక్కి తెచ్చేసి ఒకే చోటకి ఒక ప్రాసెసర్లోకి దాన్ని అంతటిని జాగ్రత్తగా ఇమిడ్చి మళ్ళీ మనం పెట్టేయగలం పదిలంగా. అందులో ఏది కూడా మళ్ళీ ఒకదానితో ఒకటి కలిసిపోదు, కరప్ట్ కావు, డిస్టార్ట్ కావు. ఏ రకమైనటువంటి స్థితిలో లోపలికి పంపారో అదే క్రమంలో బయటికి వస్తాయి. ఇలాగా వీటన్నిటిని లోపలికి తీసుకెడితే ప్రళయం, తిరిగి మళ్ళీ బయటికి తెస్తే సృష్టి అన్నారు. పుట్టించడం అనలేదండి మన వాళ్ళు. పుట్టించడం వేరు, సృష్టి వేరు. సృష్టి అంటే సృజ్, టు రిలీజ్ అని అర్థమండి, టు ఎమినేట్. లోపల ఉండేటటువంటి దాన్ని యథాతథంగా బయటికి తెచ్చుట. ఇప్పుడు మనకి పైన ట్యాంకులో నీళ్లు ఉన్నట్టయితే క్రింద మనం ట్యాప్ ఓపెన్ చేస్తే అందులోంచి నీళ్లు పుడతాయా, రిలీజ్ అవుతాయా? పుట్టవండి. నీళ్లు పైన ట్యాంకులో ఉన్నవే లోపల నుంచి బయటకు వస్తాయి తప్ప కొత్తగా పుట్టడం అనేది ఉండదు. మీరు నేలలో బోరు వేసినా లోపల కొత్తగా ఏం పుట్టవు. దే ఆర్ ఆల్రెడీ దేర్, బట్ యు కుడ్ నాట్ ఫైండ్ దెమ్ అదర్వైజ్. సో నువ్వు దానికి హోల్ చేయగానే ఆ లోపల ఉండేటటువంటిది నీకు కనిపించకుండా ఉండేది బయటికి నీకు కనిపించేట్టుగా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ కావడానికే సృజ్, సృష్టించుట, సృష్టి జరుగుట అని పేరు. ఏది కూడా లేనిది ఎప్పుడు రాదు, ఉన్నవే బయటికి కనిపించేట్టుగా వస్తాయి. అంచేత బయటకు వస్తాయి లోపలికి వెడతాయి, బయటకు వస్తాయి లోపలికి వెడతాయి. సృష్టి ప్రళయం, సృష్టి ప్రళయం అంటారు తప్ప పుట్టుట గిట్టుట అనరు మన వాళ్ళు. ఈ తెలిసినటువంటి వ్యక్తులు అన్నమాట సృష్టి ప్రళయాలు అని అంటుంటారు. ఈ సృష్టి ప్రళయాలని ఆయన చేస్తూ ఉంటాడు. ఆ చేసినప్పుడు వీటన్నిటికీ కూడా మళ్ళీ ఉనికి కావాలి, ఎగ్జిస్టెన్స్ కావాలి కనుక వీటి లోపల తాను మళ్ళీ హీ బికమ్స్ యాన్ ఇండ్వెల్లర్ ఆఫ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్. ఇండ్వెల్లర్ కావడానికి పర్పస్ టు సపోర్ట్ దెమ్. సో లోపలుండి సపోర్ట్, బయట ఉండి సపోర్ట్, రెండు రకాలుగానూ సపోర్ట్ ఇస్తాడు. ఎందుకని ఇస్తాడు అంటే ఇవన్నీ నావి అని పాపం ఆయన భావించాడు కనుక. వీటన్నిటిని గుర్తించగలిగేటటువంటి జ్ఞానము, గుర్తించిన దాన్ని బాగు చేయగలిగే శక్తి, ఇవన్నీ నావి అని అనుకునే సంబంధము, ఎంత ఇచ్చినా ఆయనలో నిండుతనము, ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన వీటన్నిటికీ ఈ రకమైనటువంటి సృష్టి ప్రళయాలను కలిగిస్తూ ఎక్కడెక్కడ ఇందులో డిఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఒక మనిషికి తప్ప మిగతా వాటన్నిటినీ యథాతథంగా రెక్టిఫై చేయగలడండి. ఒక మనిషి దగ్గర క్రమంగా క్రమంగా ఎక్కడో ఒక క్షుద్ర ప్రాణిలోంచి క్రమంగా క్రమంగా మానవుడి దాకా వీడికి శరీరం ఏర్పడ్డాక లోపల ఉండేటటువంటి సామర్థ్యాన్ని వాడుకోగలిగే అవకాశం వస్తుంది. అది బాడీ కలిగించేటటువంటి సౌకర్యం. ఈ మానవ శరీరం అనేది నాకుండేటటువంటి, నాకంటే ఈ జీవుడికి ఉండేటటువంటి చైతన్యాన్ని అందంగా వాడుకోగలిగే, బాగా వాడుకోగలిగేటటువంటి అవకాశం ఇస్తుంది కనుక అవకాశం లభించగానే కాస్త దీనిని దురుపయోగపరిచే, అబ్యూస్ చేసేటటువంటి అవకాశం కూడా మానవుడికే ఉంటుంది, మిగతా ప్రాణికోటికి ఉండదు. మిగతా ప్రాణికోటి ఎలా బతకాలని దానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో, దే సిన్సియర్లీ ఫాలో దట్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఆల్ అదర్ స్పేషీస్, యు సీ ఎనీ స్పేషీస్ ఇన్ ద యూనివర్స్, దే డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్, బట్ దే ఫాలో ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ సిస్టమ్ విత్ నో డిస్టార్షన్, విత్ జీరో కరప్షన్. బట్ వాట్ ఎవర్ దేర్ నేచర్ దట్ ఈస్ రికమెండెడ్ ఫర్ దెమ్, దే వెరీ సిన్సియర్లీ ఫాలో దట్ ఎక్సెప్ట్ మ్యాన్.
మనిషికి దీన్ని వాడుకోగలిగేటువంటి బుర్ర కూడా చాలా పెద్దదండి. మిగతా ప్రాణుల కంటే మెదడు కూడా మానవుడు అనేటటువంటి ఈ ప్రాణికి చాలా పెద్దదిట. పెద్దది కావడం చేత బాగా వాడగలుగుతాడు. బాగా వాడగలిగేటప్పటికీ దీన్ని ఏ ఎవడి కోసమో నేను ఎందుకు వాడాలి, నా కోసమే ఎందుకు వాడుకోకూడదు అనే యాటిట్యూడ్ కూడా వీడికి రావడానికి అవకాశం ఏర్పడడం చేత వీడు రకరకాలైనటువంటి అప్స్ అండ్ డౌన్స్కి గురవుతున్నాడు. అంటే వీడిలో ఏర్పడ్డటువంటి ఈ అహంభావం, ఈగో అని అంటాం కదా, ఈ ఈగో వల్ల ఎక్కడో ప్రాణ నుంచి గ్రాడ్యువల్గా పైకి ఎక్కుతూ 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 ఇంతవరకు వచ్చాయండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలిగినటువంటి చీకాకు వల్ల మళ్ళీ ఒకసారి క్రిందకి పడేటటువంటి అవకాశం వీడికే ఎక్కువ ఉంటుంది. చూడండి, ఏదో పెద్ద పదవిలోకి వచ్చిన తర్వాత ఏదో సిబిఐ డైరెక్టర్ అండి, అక్కడ దాకా వచ్చిన తర్వాత పాపం వాడిలో ఏవో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సవరించడానికి మళ్ళీ వాడిని అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చింది. తొలగిస్తే మళ్ళీ వాడు ఎక్కడ పోతాడో తెలియదు. మళ్ళీ ఎప్పుడైనా సరే క్రింద ఉండేవాడికి పడే ప్రమాదం ఉండదండి. పడే ప్రమాదం ఎవడుకుంటుంది? పైన ఉన్నవాడికే పడ్డానికి ఛాన్స్. సో ద ఫాల్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద వన్ హూ ఈజ్ ఎట్ ద టాప్. ఫర్ ద వన్ హూ ఈజ్ ఆన్ ద ఫ్లోర్ ఆన్ ద గ్రౌండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్. ఈ సింప్లీ విల్ బి లయింగ్ దేర్, దట్స్ ఆల్ ఇట్ ఈజ్. సో ఇట్ ఈజ్ ఓన్లీ ద మ్యాన్ హూ ఈజ్ ప్రాబబ్లీ ఆల్వేస్ బికమ్స్ విక్టిమ్ ఫర్ ఫాల్. అందుకోసమనే ఇంత ఎత్తుకి చాలా జాగ్రత్తగా వచ్చాడు కదా ఈ మనిషి, ఈ జీవుడు, మానవుడనే శరీరాన్ని పొందాడు కదా, ఇక్కడి నుంచి వీలైనంతవరకు క్రిందకి పడకుండా మళ్ళీ ఈ సృష్టి ప్రళయము సృష్టి ప్రళయం అనే సైకిల్లోకి రాకుండా ఉండేట్టుగా వీణ్ణి ఇందులోంచి పైకి తెచ్చేస్తే అని అనిపించినటువంటి భగవంతుడు, ఆ భావం తనలో పెరగడం చేత వీడికి ఏదైనా ఉపకారం చేద్దాము సహాయం చేద్దామని అనుకుంటాడు. దానికి కారణం ఆయనలో ఉండేటటువంటి కారుణ్యము, కంపాషన్ అని అంటాం కదా. ఆయనలో ఎన్నో గుణాలుంటాయి, అందులో కంపాషన్ డామినేటింగ్ క్వాలిటీ కూడా, రూలింగ్ ఎబిలిటీ అండ్ కంపాషన్ బోత్ ఆర్ గ్రేటర్ క్వాలిటీస్. కానీ ఈ రెండిట్లోనూ రూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఆయనలోనూ.